అబ్బా, హైదరాబాద్ లా ట్యాంక్ బండ్ ఏమన్నుంటదా? అదే మన ఊరు చెరువుందిరా నాయన, మొత్తం శేత శేత లండు లండు షీ అని ముక్కిరిస్తారు. అరే గా ఎమ్మెల్యే సూపర్ రా, పొద్దుగాలేసి దినమో ఊరికి పోయి తిప్పలాడుచుకుంటాడు. మనకు గసంటి లీడర్ ఉంటే బాగుండే కాక పలానా పోలీస్ మన కాడికి వస్తే మస్తుండేరా, దొంగల లంగల్ దెబ్బకు తోక విక్తారు అని చెప్తుంటారు. గసంటిదే గీ ముచ్చట సుత. హైదరాబాద్ కోసం హైడ్రా పెట్టినట్టే వరంగల్ కోసం వాడ్రా పెట్టాలనే డిమాండ్ శురు అయింది. మా సిటీలో సుధా షెర్లు పార్కులు కబ్జాలైనాయి, పెద్ద పెద్ద లవరుకుండ్రు అన్ని గూలగొట్టాలని పెద్ద మనుషులు మీటింగ్ పెట్టుకుని తీర్మానం చేసిండ్రు. ఒక చిన్న చెరువు మత్తని కబ్జా చేసి ఒక వెంచర్ ఏర్పాటు చేయడానికి ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి కూడా పర్మిషన్ ఇప్పించిండ్రు, కార్పొరేషన్ పర్మిషన్ ఇప్పించిండ్రు, అన్ని పర్మిషన్లు వచ్చినాయి, వాళ్ళు నిలిచి పెడతామా? మొన్న వాన పడితే వరంగల్ లో 200 కాలనీ లోతట్టు ప్రాంతాలు మునిగిపోయింది. ఎవరే మునిగింది? ఆక్రమణలు చేసింది ఎవరు? మునిగింది ఎవరే? మా నల్గొండ జిల్లాలో సుత కబ్జాల కతే హైడ్రా లెక్క మాకు నాడ్రా కావాలని నకరేకల్ ఎమ్మెల్యే వీరేశమన్ను ఉత్తరం రాసిండు సీఎం సార్ కు. కరీంనగర్ జిల్లాలో కూడా జోరుగా కబ్జాలైతున్నాయి, ఇడిపియాలే కాడ్రా కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కోరుతాండ్రు. ఇది మొత్తం రాష్ట్రం అంతా ఎక్కడ చెరువులు కుంటలు కబ్జా కొరే అవకాశం ఉన్నా అవి నిలిపి చేసే విధంగా మహబూబ్ నగర్, పాలమూరు, మెదకు, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, తెలంగాణ అంతటి ఇదే డిమాండ్. హైదరాబాద్లో హైడ్రా ఎట్లా చేస్తుండో రేవంత్ రెడ్డి గారు అట్లా చేసినట్టు మా కొరట్ల నియోజకవర్గంలో సుగా అన్ని కబ్జాలు చేసిన చెరువులు వేడుకుంటాను. ఒక చెరువు ఉండే అక్కడ చెరువు చూద్దామంటే కనబడతలే. ఈ యొక్క హైడ్రా అనేది జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయవలసిందిగా, కబ్జాదారుల పైన కూడా ఫిర్యాదులు చేస్తాము. ఎవరు ఎన్ని కబ్జాలు చేసిన చిట్టా మా యొక్క నాగరికులు ప్రజల దగ్గర ఉంది. టీఆర్ఎస్ పార్టీని చూసుకొని అక్కడ ఉన్న చెరువులు కుంటలు మొత్తం ఎక్కడ ఉంటే దానికి రియల్ ఎస్టేట్ పనికొస్తుంది కదన్నట్టు. అంటే ఆ జిల్లా ఈ జిల్లా అని ఏం లేకుండా 33 జిల్లాలలో చెరువులు మింగుడు, పార్కులు అమురుకునుడు, సర్కార్ జాగాలు కబ్జా పెట్టు నడిచినట్టే. ఈ లెక్కను చూస్తే హైడ్రా అసొంటి జిల్లా కోటి మండలానికి కోటి పెట్టాల్సి వచ్చేటట్టుంది పో.